అందరికీ నమస్తే. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఫలితం ఎలా ఉండబోతోంది అని సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, దాదాపుగా 30 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయ వర్గాలందరికీ కూడా తెలిసిన వ్యక్తి. తొలిసారిగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు ఒక ఎమ్మెల్యే సీట్ నుంచి. సో అంత పెద్ద బ్రాండ్ ఉన్న వ్యక్తి ఈ అసెంబ్లీ నుంచి పోటీ చేయడం, అందులోకి రిస్కీ సీట్, అంత ఈజీ సీటు కాదనే సంగతి తెలుసు. సో ఆయన ప్రభావం ఎంత మేరకు ఉంది, ఈ నియోజకవర్గం రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది ఒక ఆసక్తికరమే. నేను ఒక 20 రోజుల కిందట కూడా చేశాను. ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి ఏంటనే దాని మీద ఇప్పుడు మళ్ళీ తాజా అంశాన్ని మనం చూసుకుంటే, యాక్చువల్లీ ఈ నియోజకవర్గంలో నేను గతంలో నేను చెప్పినట్టు ముస్లిం ఓటింగ్ ఎక్కువ, ముస్లిం సామాజిక వర్గ ఓటింగు ప్లస్ నగరాలు సామాజిక వర్గ ఓటింగ్ ఎక్కువ. వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీ రెల్లి సామాజిక వర్గము, కొంతమేరకు రెడ్డి, అలాగే జైన్స్ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వ్యాపారులు, జైన్లు వాళ్ళు ఉన్నారు. అలాగే ఆర్యవైశ్య కమ్యూనిటీ కొంతమేరకు ఉన్నారు. ఇలా భిన్నమైన సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. సో ఇది మనం చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టం. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ చైతన్యవంతులు, వాళ్ళకి మంచి చెడు ఆలోచన తత్వం మొత్తం తెలుసు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత పెద్దగా ఏమీ చేయలేదు, అభివృద్ధి లేదు, రాజధాని ప్రభావం, రాజధాని మన పక్కనే ఉండేది లేకుండా చేశారు, అభివృద్ధి లేదు, ప్లస్ వైసీపీలో ఉన్న గ్రూపులు, ప్లస్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉంటే ఆయన మీద అసమ్మతితో అక్కడ మార్చేసి ఇక్కడ వేరే వ్యక్తికి ఇచ్చారు. ఇలా రకరకాలుగా చూసుకుంటే ముస్లిమ్స్లో కొంత వ్యతిరేకత వచ్చి ఇక్కడ ఇదే కనుక ఏ జనసేన టీడీపీ సింబల్ పోటీ చేసి ఉంటే గెలుపు సునాయాసంగా ఉండేది, కానీ బీజేపీ సింబల్ కాబట్టి టఫ్గా మారింది. అయితే ఈ సవాల్ని సుజనా చౌదరి గారు స్వీకరించారు. ఆయనకు తెలుసు ఇది కష్టం అని, కానీ స్వీకరించారు. ఇటువంటి చోట పనిచేసి గెలిస్తేనే, ఇటువంటి చోట గెలిచి పనిచేస్తేనే సార్థకత అని ఆయన నమ్మారు. అలా నమ్మారు కాబట్టి కష్టమైన సీట్ని ఎంచుకున్నారు, పోటీకి దిగారు. ఇప్పుడు కాస్త సేఫ్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే గత 20 రోజుల్లో అక్కడ వివిధ వర్గాలతో మాట్లాడడం కావచ్చు, ప్రచారంలో కావచ్చు, వాళ్ళలో నమ్మకాన్ని కలిగించడంలో కావచ్చు ఆయన కొంతమేరకు సక్సెస్ అయ్యారు. సో ముస్లిమ్స్లో మార్పు వచ్చింది. పార్టీ సింబల్ చూడొద్దు, నేను మీకు పర్సనల్గా అందుబాటులో ఉంటా, ఎటువంటి ఇబ్బంది లేదు, నేనేదో ఎక్కడో బిజినెస్లు ఉంటాయనో ఎక్కడో ఉంటాయనో వద్దు, ప్రతి వారం కనీసం 2-3 రోజులు నేను మీకు అందుబాటులో ఉంటాను, అది నా బాధ్యత అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అది కొంత కలిసి వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న అదర్ కమ్యూనిటీస్ కూడా ఫైనాన్షియల్గా బాగా వీక్. సో వాళ్ళకి అవసరమైతే తన ట్రస్ట్ ద్వారా సొంతంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం కూడా కలిసి వచ్చింది. అలాగే జనసేన టీడీపీ పూర్తిగా సుజనా చౌదరి గారికి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ లోకల్లో ఏవో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినప్పటికీ, ఈవెన్ ఆయన పోతిన మహేష్ గారు బయటకు వెళ్ళిపోయినా ఆయనతో పాటు క్యాడరు నాయకులు వెళ్ళాలి, ఆయన మాత్రమే వెళ్ళారు, జనసేన పార్టీ ఓటింగ్ ఆయనతో వెళ్ళలేదు, కాబట్టి అది కూడా సుజనా చౌదరి గారికి కొంత ప్లస్ అవుతుంది. సో అంటే ఈ ఏరియాలో కాస్త రాజధాని ప్రభావం ఎక్కువగా ఉండడం, ప్లస్ చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండడం, అర్బన్ ఫ్లేవర్ ఎక్కువగా ఉండడం, ఈయన తెలిసిన వ్యక్తి కావడం, ఈయన పేరు ఫేమస్ ఇదంతా తెలిసిన వ్యక్తి కావడం, అవన్నీ కలిసి వచ్చాయి. సో మరోవైపు వైసీపీ గ్రూపులు ఉన్నాయి, వైసీపీలో గ్రూపులు అలాగే ఉన్నాయి. ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం గ్రూప్ ఉంది, రెడ్డీస్ ఓట్లు కొన్ని ఉన్నాయి, వాళ్ళ ఓట్లు తక్కువైనా సరే పెత్తనం ఎక్కువ ఉంది అనేది ఉంది. అలాగే ముస్లిమ్స్లో 3 గ్రూపులు ఉన్నాయి, ఆర్యవైశ్యులు జైనుల్లో బాగా వ్యతిరేకత ఉంది, నగరాలేమో 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయారు. ఇదంతా కూడా వైసీపీకి కొంత సమస్యగా మారింది. ఈవెన్ పార్టీ పరంగా, ఓటింగ్ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ సరైన కమ్యూనికేషన్ లేక కొంత అంతర్గత లోపాల కారణంగా వాళ్ళు వెనుకబడ్డారన్నమాట. సో వైసీపీ లోపాలని, వైసీపీ బలహీనతల్ని సుజనా చౌదరి గారు అండ్ టీం అందిపుచ్చుకున్నారు, అది కొంత కలిసి వచ్చింది. సో ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఓటర్లకు కూడా పరీక్ష. అంత పెద్ద స్థాయి వ్యక్తి వచ్చి పోటీ చేస్తున్నారంటే ఆయన పర్సనల్గా చేయాలంటే చాలా సర్వీస్ చేయగలరు. సో అటువంటి అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. సో ఈ ఏరియాలో డెవలప్ చేయడానికి కూడా ఎక్కువ అంశాలు ఉన్నాయి. ఇది నగరం అని పేరే కానీ, అర్బన్ ఫ్లేవర్ ఉన్న నియోజకవర్గం అని పేరే కానీ అంతగా డెవలప్ అయిన ఏరియాస్ కాదు. అంతా కూడా మాస్ స్లమ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి. సో
అక్కడ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి డెవలప్మెంట్ కావాలంటే ఎంత కొంత ఎన్డీఏ కూటమితోనే సాధ్యం అవుతుంది కాబట్టి అక్కడ వాటర్లో కూడా కొంత నమ్మకాన్ని కలిగిస్తున్నారన్నమాట. సో ఇవన్నీ లాస్ట్ 15 డేస్ నుంచి కూడా వర్కౌట్ చేసిన అంశాలు ఇవి కొంతమేరకు సుజనా చౌదరి గారికి ప్లస్గా మారాయి. దాంతోపాటు కొన్ని వర్గాలు అక్కడ ఆ ఏరియాలో హాస్పిటల్స్ ఎక్కువ, డాక్టర్స్ అలాగే ఆర్యవైశ్యులు, వ్యాపారులు అలాగే జైన్స్, ఈ వర్గాలు ప్రభుత్వ బాధిత వర్గాలుగా ఉన్నారు. సో వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10 ఓట్లో 20 ఓట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి స్వచ్ఛందంగా కదులుతున్నారు. సుజనా చౌదరి గారి తరఫున పనిచేయడానికి స్వచ్ఛందంగా కదులుతున్నారు. అది కూడా కొంత కలిసి వచ్చింది. సో గ్రౌండ్ వర్కు, పోల్ మేనేజ్మెంట్ అంశం ప్లస్ పర్సనల్గా అటాచ్ అవ్వడం, సొంతంగా నేను పనులు చేస్తాను అని వివిధ వర్గాలను ఆకట్టుకోవడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ సుజనా చౌదరి గారు కొంత సేఫ్గా ఉన్నారు. గెలుపు అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అని అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.